हेलो हाय वेलकम टू माय चैनल एला उन्नारंदरु बागुन्नारा एंड ई वीडियो वच्चेसी उगादी व्लॉग एंड ई स्टार्टिंग क्लिप उंदी कदा इदेंटंटे देवांश की सॉरी युवन की हेयर तीसे मुंदु तीसानु ई मध्य एंटंटे मध्याह्नं पडुकोनी चाला सेपु नाइट अयिते निद्र पोवट्लेदु मध्याह्नं एक्कुव पडुकुंटुन्नाडु एंड बलवंतंगा लेपते इला चेस्ताडन्नमाट याक्टिंग निद्र वस्तुंदी अन्नट्टुगा पेडताडन्नमाट नाकु चाला क्यूट गा अनिपिंचिंदी वीडियो अंड मन बलवंत लेपाली लेपकपोते एंटंटे नाइट अयिते 12:30 आलमोस्ट 1 की पडुकुंटुन्नाडु ई मध्य सो ई क्लिप चाला क्यूट गा अनिपिंचि याड चेसानु एंड चूस्तुंडगाने युवन अयिते चाला पेद्द अयिपोयाडु अंटे मात्लाडडमु इंका रावट्लेदु गानी वर्ड्स अंटुन्नाडु अम्मा ताता अला कोन्नि మేము ఇండియా వచ్చేటప్పుడు చాలా చిన్న పిల్లాడన్నమాట 2 months 3 months బేబీ ఇప్పుడైతే 2 years అంటే 1.5 ఇయర్కి వచ్చాడు ఆల్మోస్ట్ డేస్ అంత ఫాస్ట్గా అయిపోయాయి కరోనాలో పెరిగిపోయాడు అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు నైట్ ఇలా పూలు తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళి అండ్ అవన్నీ కుచ్చుతున్నాను అండ్ వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట అండ్ ఎస్పెషల్లీ మనం ఏదైనా చేద్దామని ప్రిపరేషన్లో ఉంటేనే పిల్లలకి ఇలా అర్థమైపోతుంది కదా మా వాళ్ళైతే నేను పూలు తీసి ఇలా కింద వేయగానే స్టార్ట్ చేశారనమాట అల్లరి టీ చేయొద్దు దీంతో టీ చేయొద్దు నేను ఈ మాల గుచ్చడానికి నాకు 2 గంటలు పట్టింది ఆల్మోస్ట్ అంటే వాళ్ళని సర్దుతూ పువ్వులను కాపాడుతూ మెల్లమెల్లగా అలా ఫినిష్ చేశాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజు నేను స్నానం చేసి పూజ చేశాను ఫస్ట్ అండ్ దాని తర్వాత ఏంటంటే ఉగాది అంటే భక్షాలు కదా మెయిన్ ఇంకా నేను పప్పు అయితే రెడీ చేసుకుంటున్నా మామూలుగా నేను ఎవ్రీ టైం పాకం పట్టు చేస్తాను ఈసారి అయితే డైరెక్ట్ పప్పులో బెల్లం వేశాను అండ్ మా హస్బెండ్ ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు అండ్ లాస్ట్ ఇయర్ ఉగాది అయితే హారిబుల్ కదా అంటే అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది సో మేము లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోండే అండ్ ఈ ఇయర్ కొత్త ఇంట్లో చేసుకుందామని ఇక్కడ ఉన్నామన్నమాట కరోనా పీక్ టైంలో ఉండే అన్నమాట లాస్ట్ ఇయర్ అండ్ మధ్యలో ఐ మీన్ లాస్ట్ దసరా ఆ టైంలో మాత్రం అంత లేదు బట్ మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుంది సో చాలా కేసెస్ పెరుగుతున్నాయి అట్లీస్ట్ ఈ ఇయర్లో అయినా కరోనా తగ్గాలని కోరుకోవాలి అంటే కరోనా చాలామంది పైన ఇంపాక్ట్ చూపించింది చాలామంది బిజినెస్ల పైన జాబ్ పైన మా పైన కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా కొంచెం అందరికీ బాగుండాలని మనం ప్రే చేయడం తప్ప ఏం చేయలేము వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బట్ స్టిల్ ఇంకా కేసెస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి యాక్చువల్లీ మా మమ్మీ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారు అంటే డైలీ టెస్ట్లో ఆల్మోస్ట్ 30% వాళ్ళకి పాజిటివ్ వస్తుందంట సో మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్ మాస్క్ వేసుకోండి కంపల్సరీ అర్జెంట్ అయితేనే బయటకు వెళ్ళండి ఐ మీన్ ఎమర్జెన్సీ అయితేనే మన ఎదుటి వాళ్ళు లేకపోయినా మన ప్రికాషన్స్ మనం తీసుకుంటే కొంతవరకు రాకుండా చూసుకోవచ్చు కదా అది అంతే ఇంకా కాపాడుకోవడం అన్నమాట హెల్త్ని ఇక్కడ నేనైతే భక్షాలు చేస్తూ ఉన్నాను నెయ్యితో కాల్చుకుంటే బాగుంటాయి ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత బాగుంటాయి అండ్ ఈ భక్షాలు ఏంటంటే నేను మైదా పిండితో చేస్తాను ఈసారి అయితే గోధుమ పిండితో ట్రై చేశాను బాగుంది కొంచెం విచ్చుకుపోయాయి కాకపోతే తింటూ ఉంటే నాకు అర్థం కాలేదు ఎందుకో అండ్ దాని తర్వాత ఫొటోస్ తీసుకున్నామన్నమాట కొంచెం రెడీ అయ్యాలా మార్నింగే లేచాము బట్ రెడీ అవ్వడం అయితే అన్ని ప్రిపరేషన్స్ అయిపోయి పూజ అంతా అయిపోయాక రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటామో తెలియదు కదా సో ఈ ఇయర్ అయితే ఇంట్లో ఇలా హ్యాపీగా జరిగింది యాక్చువల్లీ మా ఉగాది ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర జరుగుతూ ఉందన్నమాట 2-3 ఉగాదిలు అయితే యుఎస్లో అయ్యాయి మా పెళ్ళైన తర్వాత మిగతావి ఇండియాలో అయ్యాయి 2 ఇయరే మేము లాస్ట్ ఇయర్ వచ్చాం కదా అప్పుడు ఒకటి అండ్ ఇప్పుడు ఒకటి మేము ఉగాది ముందుగా వచ్చాము కరెక్ట్గా అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇప్పుడు అండ్ అంతే ఈ ఇయర్ అయితే బాగానే అయ్యింది లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే కొంచెం బెటర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే సారీ
అండ్ ఇక్కడ ఏంటంటే దేవాన్ష్ కొత్తది ఏదైనా ట్రై చేయమంటే ఫస్ట్ హెడ్ నాట్ చేస్తాడనమాట. అలా వాడు ఉగాది పచ్చడి తినడానికి అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు, ఏదో బలవంతంగా ఒక స్పూన్ అలా పెట్టాము. అండ్ యువన్ అయితే ట్రై చేస్తాడు కొత్తవి, వాడికి నచ్చితే తింటాడు లేకపోతే లేదు. దేవాన్ష్ అయితే అసలు నచ్చనివి వాడికి దగ్గర వరకు కూడా రానివ్వడు. అండ్ ఈ శారీ వచ్చేసి నేను లాస్ట్ ఒక వీడియోలో షేర్ చేశాను కదా, పింక్. అండ్ దీనికి యాక్చువల్లీ డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చింది, బట్ నా దగ్గర ఈ పర్పుల్ కలర్ ఒక బ్లౌజ్ ఉండింది అన్నమాట, దాన్ని వేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్ స్ట్రీట్ షాపింగ్లో కొనుక్కున్నాను, దీనిపైన బాగానే ఉన్నాయనిపించింది నాకు. ఇలా నాకు ఐ మీన్ రెడీ అయ్యి ఇలా వీడియోలు తీయడము అంటే చాలా మొమాటము యాక్చువల్లీ. ఐ థింక్ నేను శారీ కలెక్షన్ చేసినప్పుడు ఏదో బాగా రెడీ అవుదామని ట్రై చేశాను ఆ ఒక్క వీడియోలోనే, ఏదో మేకప్ వేసుకొని అలా, బట్ నాకు అంతా సూట్ కాదనిపించింది. సో అప్పటి నుండి నేను ఇంకెక్కువ రెడీ అవ్వను దేనికైనా. ఆల్మోస్ట్ నాకు డ్రెస్సెస్ కానీ కొంచెం మేకప్ లేకుండా ఉండే లుక్కే నచ్చుతుందన్నమాట. అండ్ దేవాన్ష్ కూడా నన్ను వింతగా చూస్తున్నాడు అనమాట అలా నేను వీడియో తీస్తూ ఉంటే, నాకు అది ఎస్పెషల్లీ ఎంబారసింగ్గా అనిపిస్తుంది. బట్ అంటే ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళది. అండ్ దాని తర్వాత నేను ఇలా పార్క్కి తీసుకెళ్ళాము ఈవినింగ్. ఇది బిహెచ్ఎల్ పార్క్, మేము ఉండేది అక్కడే దగ్గరలోనే కదా. సో బిహెచ్ఎల్ పార్క్ తీసుకెళ్తే కాసేపు ఆడుకున్నారు, అలా టైంపాస్ చేశాము. సో మా ఉగాది అయితే ఇలా గడిచింది, టెంపుల్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే టెంపుల్లో చాలామంది ఉంటారు, ఎస్పెషల్లీ మేము తిరుపతి నుండి వచ్చిన తర్వాత నుండి చాలా భయం పట్టుకుంది అనమాట ఎక్కడ కరోనా వస్తుందో అని. సో అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ సింబల్ నొక్కి ఆల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియోస్ సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.